హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణలో చాలామంది అయితే ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు కదా వాళ్ళకైతే శుభవార్త అయితే రావడం జరిగింది మనకైతే త్వరలో మనకి ఆసరా పెన్షన్లు పెంచుతామని అయితే చెప్పారు కదా సో అది ఎప్పటి నుంచి పెంచుతారు అలాగే ఏ నెల నుంచి కొత్త పెన్షన్లు అయితే అమల్లోకి వస్తాయనేది ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే ఇస్తాను అలాగే ఇంకా ఎవరైతే పెన్షన్కి ఉండి వాళ్ళు అప్లై చేసుకోలేదో వాళ్ళు కూడా ఎలా అప్లై చేసుకోవాలి దానికి సంబంధించి ఎప్పుడు అప్లై చేసుకోవాలనేది అయితే నేనైతే ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే ఇస్తాను మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోనైతే ఒక లైక్ అయితే చేయండి ఇప్పటివరకు అయితే మనకి ప్రభుత్వం అయితే ఆసరా పెన్షన్లు పెంచుతామని చెప్పేసి మనకి రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్లు ఇస్తామని చెప్పారు కదా కొత్త పద్ధతిలో ఆ కొత్త పద్ధతిలో పెన్షన్లు ఎప్పుడు అమలు చేస్తాం అనేది అయితే దానికి సంబంధించి ఆర్థిక మంత్రి అయితే దానికి సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చారు మనం ఇక్కడ చూసుకుంటే త్వరలో కొత్త పెన్షన్లు అయితే చెప్పారు ఆర్థిక మంత్రి మనకి తెలంగాణలో కొత్త పెన్షన్లు త్వరలో అందజేస్తామని ఆర్థిక మంత్రి అయితే చెప్పడం జరిగింది ప్రస్తుతం అయితే మనకి రెండు వేల రూపాయల పెన్షన్ వస్తుంది కదా ఈ రెండు వేల రూపాయల పెన్షన్ని మనకి ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు త్వరలో అంటే మనకి ఆగస్టు మంత్ నుంచి అయితే మనకి ఈ నెల కూడా రెండు వేల రూపాయల పెన్షన్ మాత్రం వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత అంటే ఎవరైతే అర్హులు ఉన్నారో అంటే ఇందులో చాలామంది అర్హులు లేని వాళ్ళకు కూడా పెన్షన్లు ఇస్తున్నామైతే చాలామంది అయితే కంప్లైంట్లు ఇస్తున్నారు కదా సో వాళ్ళని కొత్త పాత వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళు అంటే ఇంకా ఎవరైనా అర్హులు ఉండి వాళ్ళకి పెన్షన్ రాకుండా ఉంటుంది కదా వాళ్ళని కూడా ఇందులో యాడ్ చేయాలని అయితే ప్రభుత్వం అయితే చూస్తుంది అంటే కొత్తగా అర్హులు ఉన్న వాళ్ళని దానికి సంబంధించి కూడా ఎవరైతే రేషన్ కార్డు లేదు సో రేషన్ కార్డుకు సంబంధించి కూడా మీరైతే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్తున్నారు ఈ కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత అంటే ఎవరైతే ఇంకా అర్హులు ఉండి అప్లై రేషన్ ఆసరా పెన్షన్లు రావో వీళ్ళు రేషన్ కార్డుకి అప్లై చేసుకొని వీళ్ళు పెన్షన్కి అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో రేషన్ కార్డు లిమిట్ లేకు అంటే రేషన్ కార్డు అర్హత లేకుండా ఉండి పెన్షన్లు ఉన్న వాళ్ళు కూడా ఎలా అప్లై చేసుకోవాలనేది దానికి సంబంధించి కూడా కొత్త అప్డేట్ అయితే వస్తుంది సో దీనికి సంబంధించి కూడా ప్రజావాహిలో ఎక్కువ సమస్యలు అయితే ఆసరా పెన్షన్లకు సంబంధించి వస్తున్నాయని చెప్తున్నారు అలాగే రేషన్ దుకాణాలలో సంక్షేమ పథకాలు పొందేందుకు కూడా ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే సో రేషన్ కార్డు గుర్తింపులు కూడా గుర్తింపు కార్డు ఇవ్వాలన్న ప్రభుత్వం అయితే చర్చ జరుగుతుంది సో అంటే కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తామని చెప్తున్నారు కొత్త రేషన్ కార్డులు కూడా తొందరలో మనకైతే రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి మీకు ఈ రేషన్ కార్డులు రిలీజ్ అయిపోయిన తర్వాత ఎవరైతే అర్హులు ఉండి కొత్త పెన్షన్ పథకం కింద అప్లై చేసుకోవాలనుకున్నారో వాళ్ళకు కూడా మనకైతే నాలుగు వేల రూపాయలు అయితే వస్తాయి మనకి ఆగస్టు నెల లేదా సెప్టెంబర్ నెల నుంచి అయితే కొత్త పద్ధతిలో పెన్షన్ ఉంది కదా రెండు వేల రూపాయలు కాస్త నాలుగు వేల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే అమలు చేస్తుంది సో ఈ పథకం కూడా ఇంకొక కొన్ని రోజులలో అమల్లోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి దీనికి సంబంధించి మీరైతే ఎలాంటి సలహాలు ఇవ్వాలనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి అలాగే జూలై నెలలో కూడా రెండు వేల రూపాయలు పెన్షన్ మాత్రమే అందింది కానీ ఆగస్ట్ నుంచి కూడా మరి ఒకవేళ కొత్త పెన్షన్ పథకం ఇస్తారా లేదా అనేది అయితే చూడాలి మనకి ఈ నెల పెన్షన్ పథకం రిలీజ్ చేసిన తర్వాత అంటే ఈ నెల పెన్షన్ అమౌంట్ రిలీజ్ అయిన తర్వాత సో ప్రభుత్వం మరి పాత పద్ధతిలో ఇస్తుందా ఈ నెల నుంచి కొత్త పద్ధతిలో ఇస్తుందా అని అయితే చూడాలి కానీ సెప్టెంబర్ నెల నుంచి అయితే మనకైతే పెన్షన్లు అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే అందరూ అయితే ప్రభుత్వానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది అయితే మొత్తం లెక్క చేసుకోవాలి కాబట్టి మనకి ఇంకొక నెల రోజులలో ఇది కూడా కొత్త పెన్షన్లు కూడా అమల్లోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్